నమస్కారం నేను తెలంగాణ విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు గణిత విషయంలో సందేహాలు నివృత్తి కార్యక్రమానికి స్వాగతం నా పేరు శ్రీధరాచార్యులు నాతో పాటుగా ఈరోజు కార్యక్రమానికి హాజరైన వారు నా పక్కన ఉన్నటువంటి వారు శ్రీ పీడిఎల్ గణపతి శర్మ గారు హైదరాబాద్లో పనిచేస్తున్నారు అదేవిధంగా మరొకరు మన పక్కన ఉన్నటువంటి వారు శ్రీ ఆర్ఎల్ఎన్ మూర్తి గారు గణిత విశ్లేషకులు మరి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మనకు గత వారం మనం నిరూపక జాబితిలో కొన్ని సూత్రాల గురించి కొన్ని సమస్యల గురించి చర్చించుకుంటున్నాం అదే సమయంలో విద్యార్థుల యొక్క ఫోన్ కాల్స్కి సందేహాలు తీరుస్తున్నాం విద్యార్థుల విద్యార్థులకు కోరది ఏంటంటే ఈ వారంలో ప్రసారమైనటువంటి కార్యక్రమాలపైన ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ కాల్ ద్వారా మనం అడిగినట్లయితే సరైన నివృత్తి దొరికే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఫోన్ కాల్ వచ్చేంతవరకు గణపతి శర్మ గారు మన నిరుపక జాబితిలో మధ్యగతము మధ్యగతం చే ఏర్పడే బిరుత బిందువులతో ఏర్పడేటువంటి గురుత్వేది ఈ భావన ఉంది ఈ భావనపై ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పిల్లలు ఎలా సాధించగలుగుతారు సో ఈ మీడియా అనేటువంటి మధ్యగతం అనేటువంటిది ఏంటంటే మనము మనము ప్రధానంగా ఇది సెక్షన్ ఫార్ములా మీద అంటే విభజన సూత్రం మీద ఆధారపడి ఉంది ఈ విభజన సూత్రంలో ఏంటంటే మనకి ఈ గురుత్వ కేంద్రం అని అంటాం దీన్నే ఈ గురుత్వ కేంద్రం అనేది ఏం చేస్తుంది గురుత్వ కేంద్రము లేదా కేంద్రాభాసం అనేది ప్రతి మధ్యగతాన్ని కూడా రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో విభజిస్తుంది సో ఈ గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవడానికి మనం ఆ సెక్షన్ ఫామ్లను ఉపయోగించి దీన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది అంటే డైరెక్ట్గా మనం ఏంటంటాం అంటే ఆ ఫార్మ్లను డిరైవ్ చేసుకున్నప్పుడు గురుత్వ కేంద్రము ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అని వస్తుంది అంటే దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే యావరేజ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ యావరేజ్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడీ సింప్లీ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద త్రీ ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్సెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అదేవిధంగా వై కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ సెంట్రాయిడీ యొక్క వై కోఆర్డినేట్ అవుతుంది అయితే ఏంటంటే దీనికి జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఈ మూడు బిందువులు అంటే త్రిభుజం యొక్క మూడు శీర్షాలని ఇచ్చి దాని నుంచి త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుక్కోమని అడగచ్చు అది ఒక పాజిబిలిటీ ఉంది లేదు రెండు శీర్షాలు గురుత్వ కేంద్రం ఇచ్చి త్రిభుజం యొక్క మూడవ శీర్షాన్ని కనుక్కోమని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఒకవేళ ఇంకా దీని మీద కొంచెం ట్విస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒక ఒక శీర్షము దాన్ని ఎదుర్కొండా ఉండేటిని మధ్య బిందువుని ఇచ్చేసి గురుత్వ కేంద్రం కనుక్కోమని కూడా అడగచ్చు ఇక్కడ గమనించండి ఒక శీర్షము దాని ఎదుర్కొండా ఉండే భుజం యొక్క మధ్య బిందువు ఇచ్చినప్పుడు ఆ రెండింటినీ కలిపిది ఏమవుతుంది మధ్యగతం అవుతుంది అప్పుడు గురుత్వ కేంద్రం ఏం చేస్తుంది అనమాట దాన్ని రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో విభజిస్తుంది కాబట్టి మనము ఆ శీర్షము ఏ అదేవిధంగా మద్య బిందువు డి నిరూపకాలు ఇచ్చి గురుత్వ కేంద్రం కనుక్కోమని కూడా అడగచ్చు ఇలా అడిగినప్పుడు అప్పుడు ఏం చేయనమాట ఇక్కడ నిష్పత్తి రెండు ఇష్టం ఒకటి ఉంటుంది అనేది పిల్లవాడు కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే నేను సులభంగా చేయగలుగుతారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ నిరూపక జా జామితిలో ఇంకొక అంశం ఏంటంటే నిరూపక జామితిలో మనకి ఈ సతలీయాలు అని అంటున్నాం అంటే ఇచ్చినటువంటి శీర్షాలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా లేదా ఇచ్చినటువంటి శీర్షాలు ఒకే సరళకపోయి ఉంటాయా అనేది కూడా ఒక అంశంగా ఉంది ఎందుకంటే త్రిభుజ వైశాల్యాన్ని మనము నిరూపక జామితిలో సూత్రాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ మనం ఎలా ఎలాగనుకుంటున్నాం దాని గురించి మన మూర్తి గారు ఇప్పుడు మనము ఇచ్చినటువంటి దత్త బిందువులు అవుతాయా కావా అదేవిధంగా సతలియాల అంటే ఒకే తలంపైన ఉంటాయా సరే ఇప్పుడు మనం ఒక ఒక తలంపైన విషయాన్ని మనం పక్కకు పెట్టినట్లయితే ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు సరిగ్గా విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక రేఖాఖండాన్ని తీసుకుందాం ఈ రేఖాఖండం పైన ఏ అనే బిందువు బి అనే బిందువు సి అనే బిందువును గుర్తిద్దాం ఇప్పుడు ఈ మూడు బిందువులు ఒకే రేఖపైన ఉన్నాయి అని నిరూపించాలంటే మనము డిస్టెన్స్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు ఎలా చేయొచ్చంటే ఫస్ట్ దీన్ని మొదటి పద్ధతి అనుకుందాము ఉదాహరణకు ఏబి యొక్క పొడవు అంటే దాని మధ్య దూరము ఏ బిందువు బి బిందువుల మధ్య దూరము ఎందుకంటే ఏ నిరూపకాలు బి నిరూపకాలు ఇస్తారు కాబట్టి ఏబి కనుక్కోవాలి అదేవిధంగా బీసీ అదేవిధంగా ఏసీ ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి ఈ ఏ కామా బీలు సీకు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చేట మనం ఏబి ప్లస్ బీసీ ఈ రెండు కూడుకోవాలి యాడ్ చేయాలి అదేవిధంగా యాడ్ చేసినట్లయితే ఇది ఏసీకి సమానమైతే అప్పుడు ఏ కామా బీకామా సీలు సరేకియాలు అంటారు లేదా వీటినే కొలీనియర్ అని అంటారు ఇది ఒక పద్ధతి ఇది మజ్జదురం ఉపయోగించి చేసేటువంటి పద్ధతి అలా కాకుండా మీరు విన్నాక అన్నారు కాబట్టి త్రిభుజ వైశాల్యం ఉపయోగించి ఎలా చేయొచ్చు ఎందుకంటే త్రిభుజం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది యాక్చువల్గా మనం త్రిభుజం యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే మూడు సరేకియాలు కానటువంటి బిందువుల చేత ఏర్పడేటువంటి యొక్క సమృత పటం అది యాక్చువల్గా దాన్ని మనం నిర్వచనం కాకుండా కూడా మనం సాధారణంగా చెప్పుకున్నట్లయితే భావన ఉంటుంది సరేకియాలు కానట్లయితే ఉంటాయి కానీ సరేకేయాలు అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం త్రిభుజం ఏర్పరచదు కాబట్టి ఈ మూడు బిందువుల చేత ఏర్పడేటువంటి యొక్క త్రిభుజ వైశాల్యం కనుక మనం శూన్యమని చూపగలిగితే అవి సరేకియాలు అవుతాయి సో ఇప్పుడు ఉదాహరణకు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు త్రిభుజము ఏబిసి వైశాల్యం కనుక్కోవాలి సో ఈ వైశాల్యం కనుక మనకు సున్నా అని వచ్చిందనుకోండి అప్పుడు ఏ కామా బీకామా సీలు సరేకియాలు అంటారు ఇప్పుడు మనం మరొక విషయాన్ని గమనించినట్లయితే ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మనకు సూత్రం ఏమైనా ఉన్నదా సూత్రం అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఏంటంటే ఏ శీర్షాన్ని మనం ఎక్స్ వన్ కామా వై వన్ బి శీర్షాన్ని మనం ఎక్స్ టూ కామా వై టూ సి శీర్షాన్ని మనం ఎక్స్ త్రీ కామా వై త్రీ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యాన్ని మనం డెల్టాతో సూచించినట్లయితే దీన్ని ఆఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ

టుడే వీ డిస్కసింగ్ అబౌట్ ద కోఆర్డినేట్ జామిటరీ అమ్మా కోఆర్డినేట్ జామెటరీలో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి నెక్స్ట్ వీక్ మనం బేసిక్స్ జామిటరీ స్టార్ట్ చేద్దాం ఓకేనా డెఫినెట్లీ అయితే మూర్తి గారు రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి ఇంకా సులభమైన పద్ధతి ఏదైనా ఉందా అన్నారు అయితే ఆ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలంటే ఫస్ట్ రెండు బిందువుల యొక్క నిరూపకాలు తెలియాలి మనకి ఎస్ మనం టెక్స్ట్ బుక్లో కూడా ఇది సులభంగా ఇచ్చాము ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్లో రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాము ఏదో మూల బిందువు నుండి ఎక్స్ యూనిట్ల దూరంలో ఉన్న బిందువు అదేవిధంగా మూల బిందువు నుండి ఉంటే వైగున్నట్ల దూరంలో ఉన్న అని అంటే అక్కడ పైథాగ్ర స్థిరాన్ని మనం అప్లై చేసి చేయడం ద్వారా ఈజీగా మనం కారణాన్ని కనుక్కోగలిగాం ఇంకా ఏమైనా సులభంగా కనుక్కోవడానికి ఏమైనా ఉందా అని పిల్లలు అడుగుతున్నారు ఓకే అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు మన పాఠ్య పుస్తకంలో మీరు అన్నట్టు ఏంటంటే యాక్టివిటీస్ ఉన్నాయి సో యాక్టివిటీస్లో ఏ విధంగా అంటే ఉదాహరణకు ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ వన్ కామ వై టూ ఎక్స్ టు కామ వై టూ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు గమనించండి ఇక్కడ రెండు ఎక్స్ నిరూపకాలు సమానంగా ఉన్నాయి ఎక్స్ నిరూపకాలు సమానంగా ఉన్నప్పుడు దీని యొక్క మధ్య దూరాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే వై టూ మైనస్ వై వన్ మాడ్యులస్ ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా మెజర్ చేస్తాం కాబట్టి మాడ్యులస్ తీసుకుంటాం అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సో ఈ విధంగా ఉందనుకోండి ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ టూ కామా వై వన్ ఇప్పుడు వై నిరూపకాలు సమానంగా ఉందనుకోండి అప్పుడు దీని యొక్క మధ్య దూరానికి సూత్రం ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు ఏంటంటే మూల బిందువు నుండి ఎక్స్కామా అయినటువంటి బిందువుకు మధ్య దూరం అయితే ఈ మధ్య దూరాన్ని మనము రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని మనం రాసుకోవచ్చు సరే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మామూలుగా అది వాలు రేఖ అయినప్పుడు అంటే మామూలుగా అక్షమే తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయనుకోండి బిందువులు ఇప్పుడు మధ్య దూరం కనుక్కోవాలంటే ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ టూ కామా వై టూ అంటే పై రెండు సందర్భాల్లో ఏంటంటే ఒకటేమో ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది ఇంకొకటి వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా వాలుగా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే పైతాగ్ర సిద్ధాంతాన్ని ఉపయోగించే చేయాలి దీంట్లో మనకు వచ్చేటి ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ సో అంటే ఎక్స్ నిరూపకముల భేదము యొక్క వర్గము ప్లస్ వై నిరూపకముల యొక్క భేదము యొక్క వర్గము అనేది మనకు ఈ రెండు బిందువుల యొక్క మధ్య దూరానికి అవుతుంది అయితే దీన్ని మనం ఏంటంటే కొద్ది పై తరగతికి వెళ్ళినప్పుడు మనకు అక్ష పరివర్తన ఒక అధ్యాయం వస్తుంది అక్ష పరివర్తనం అంటే అక్ష పరివర్తనం అంటే ఇక్కడ రెండు రకాలుగా అక్ష పరివర్తనం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే దాన్ని దాన్ని ఏమంటారు అంటే సమాంతర అక్ష పరివర్తనం ఉంటుంది భ్రమణ పరివర్తనం ఉంటుంది అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు మన మూల బిందువును కనుక తీసుకెళ్ళి ఎక్స్ వన్ కామ వైవన్ దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి ఇప్పుడు చాలా సులభంగా సూత్రం అనేది రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది అంటే ఉదాహరణకు ఒక లెక్క చూద్దాం ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము త్రీ కామా ఫైవ్ అనే బిందువు నెక్స్ట్ సమ్ ఫోర్ కామా సెవెన్ ఉంది అనుకోండి ఈ రెండు బిందువుల మధ్య దూరంగా అనుకోవాలి ఇప్పుడు మనము త్రీ కామా ఫైవ్ అని కనుక మనం మూల బిందువుగా భావించినట్లయితే దీన్ని మనం బిందువుగా భావించినట్లయితే ఇప్పుడు త్రీ కామా ఫైవ్ లో నుంచి త్రీ కామా ఫైవ్ తీసేయండి అప్పుడేమైతే జీరో కామా జీరో అవుతుందండి ఈ ఫోర్ కామా సెవెన్ నుంచి త్రీ కామా ఫైవ్ తీసేయండి వన్ కామా టూ అవుతుంది ఇప్పుడు జీరో కామా జీరోకు వన్ కామా టూకు మధ్య కనుక్కోండి అదే దూరం ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫైవ్ ఫోర్ సో రూట్ ఫైవ్ ఒకసారి ఈ బిందువుల మధ్య దూరం కనుక్కొని చూద్దాం ఏమొస్తుందో చూద్దాం ఒకసారి ఫోర్ మైనస్ త్రీ చూడండి ఇక్కడ ఈ సూత్రంలో ఫోర్ మైనస్ త్రీ వన్ వన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ మైనస్ ఫైవ్ సో ఈక్వల్ టు దీన్ని బట్టి మనం ఏం అంటే మూల బిందువును మార్చినా కానీ ఆ యొక్క రేఖాకణం యొక్క రూపం మారదండి రేఖాకణం యొక్క రూపం మారదు కాబట్టి రేఖాఖండం యొక్క పొడవు ఎప్పుడు ఎలా స్థిరంగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ అనేది యాక్చువల్లీ మంచి చాలా చక్కటి ప్రశ్న అడిగారు కాకపోతే ఏంటంటే ఇది హలో హలో పేర

మీ నిరూపక రేఖాంతంలో ఏవైతే మనకు మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తూ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి జామెట్రీ సంబంధించిన డౌట్ అయినా అడగండి కానీ జామెట్రీ బేసిక్స్ అంటే మనం వచ్చే ముందు క్లాసులో డిస్కస్ చేద్దాం ఓకే ఓకే అమ్మ అయితే మూర్తి గారు మనము త్రిభుజం యొక్క వైశాల్య సూత్రాన్ని మనము తీసుకున్నాం కదా ఒకసారి త్రిభుజ వైశాల్య సూత్రం ఒకసారి పెట్టండి డిస్ప్లే చేస్తూ అయితే నిజానికి ఏమవుతుందంటే ఈ ఏ సరేకేయాలు అనేటప్పుడు ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని అన్నాం అంటే ఏబి మధ్య దూరము బీసీ మధ్య దూరము సీఏ మధ్య దూరం ఒకేలాగా అవుతుంది అని యాక్చువల్గా మనం ఏంటంటే పిల్లలకి ఈ ఈ నియమాన్ని చెబుతున్నాం కానీ నిజానికి దీని ఎనుకున్నటువంటి ఒక మ్యాథమెటిక్స్ ఒక త్రిభుజం యొక్క ముఖ్యమైన ధర్మం ఒకటి ఉంది ఏంటంటే ఏ రెండు త్రిభుజాల భుజాల మొత్తమైన అంటే ఒక త్రిభుజంలోని ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజానికి ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి అయితే నా ఎందుకు దీన్ని నేను స్ట్రెస్ చేస్తున్నానంటే స్కూల్లో పిల్ల విద్యార్థులు ఈ డౌట్ అడిగారు అనుకుంటున్నా మా స్కూల్లో ఏమైనా అంటే మొన్న బహుపదులు ఆ పాలనా మెల్స్ ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ వచ్చేటప్పుడు ఎక్స్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ మూడు భుజాలుగా గల త్రిభుజాన్ని తీసుకుందాము అని చెప్పారట ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అనే మూడు భుజాలు ఉన్నాయంటే ఒకవేళ అది త్రిభుజం ఏర్పడుతుందా ఒక అది అంటే బహుపతిని పరిచయం చేయడానికి దాన్ని ఉదాహరణ తీసుకున్నారు అది ఒక నిజంగా త్రిభుదం ఏర్పరచు ఏర్పరుస్తుందా ఏర్పరిస్తే మరి ఏబి ప్లస్ బీసీ ఏసీ అవుతుందంట అనిపించింది నాకు కాబట్టి బేసిక్స్ అంటే మనం ఏ నిరుపదో కూడా సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా దాన్ని విజువలైజ్ చేయడం ద్వారా ఇంకా పిల్లలకు చాలా చక్కగా అందించవచ్చు రైట్ అయితే చెప్పారు వైశాల్యాన్ని కనుగొనడం లోపల ఏమన్నా అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు ఆ కొలతలు తీసుకునే సందర్భంలో కూడా మీరు అన్నట్లంటే ఆ త్రిభుజం ఏర్పడాలంటే త్రి ఇన్క్వాలిటీ ఆఫ్ ట్రాంగిల్ ఇన్క్వాలిటీ సాటిస్ఫై కావాలి సాటిస్ఫై కావాలి డెఫినెట్గా ఎందుకంటే ఏ రెండు భుజాల మొత్తమైనా మూడో భుజం కంటే పెద్దగా ఉండాలి ఏ రెండు భుజాల పరమభేదం దాని అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటారు అది కూడా లెస్ దాన్ థర్డ్ సైడ్ ఉండాలి సో అలాంటి కండిషన్ అప్పుడే మనకు ట్రాంగిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అబ్సల్యూట్లీ ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక బాబు కూడా అడిగాడు చాలా చక్కటి ప్రశ్న సో కాబట్టి ఏంటంటే ట్రాంగిల్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అంత ఈజీ కాదా యాక్చువల్గా ఒక ట్రాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది ఎలాంటి సందర్భంలో ఫామ్ అవుతుంది కాబట్టి ఇలాంటి కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మీరు ఇప్పుడు త్రిభుజ వైశాల్యం అడిగారు కాబట్టి ఒకసారి త్రిభుజ వైశాల్యం పరిశీలిద్దాం ఇక్కడ మనం ఎక్స్ వన్ కామ వై వన్ ఎక్స్ టూ కామ వై టూ ఒకసారి స్క్రీన్ చూడండి ఎక్స్ త్రీ కామ వై త్రీ ఇప్పుడు బహుశా ఈ మూడు ఏబిబీసీ సిఈ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం దీని వైశాల్యం కనుక్కోవాలంటే మనం దీన్ని సాధారణంగా డెల్టాతో సూచిస్తాము లేదా త్రిభుజం ఏబిసి వైశాల్యం అనొచ్చు ఆఫ్ మాడ్యులస్ వైశాలని కూడా మనము ధనాత్మకంగా కొలుస్తాం కాబట్టి మాడ్యులస్ తీసుకోవాలి ఎందుకంటే మనకు ఈవెన్ కొన్నిసార్లు మనకు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదట మీరు ఏం చేస్తారంటే ఎక్స్ వన్ రాయండి బ్రాకెట్ క్లోజ్ చేయండి సో తర్వాత ఎక్స్ టూ రాయండి బ్రాకెట్ క్లోజ్ చేయండి తర్వాత ప్లస్ ఎక్స్ త్రీ రాయండి బ్రాకెట్ క్లోజ్ చేయండి ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఎలా రాయాలో చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఆల్రెడీ వన్ వచ్చింది ఈ వన్ ఏమంటారు అంటే సబ్స్క్రిప్ట్ అంటారండి సో ఇప్పుడు మీరు ఎక్స్ వన్ వచ్చింది కాబట్టి ఈ ఇక్కడ వై వన్ కానీ రాకూడదు నెక్స్ట్ వన్ తర్వాత టూ వస్తుంది సైకిలిక్ ఆర్డర్ తీసుకున్నట్లయితే అంటే సైకిలిక్ ఆర్డర్ ఈ విధంగా చూసినట్లయితే మనం ఇప్పుడు వన్ టూ త్రీ సబ్స్క్రిప్ట్స్ ఆర్డర్ ఇది వన్ టూ త్రీ వన్ టూ రావచ్చు టూ త్రీ రావచ్చు త్రీ వన్ రావచ్చు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ వై టూ మైనస్ వై త్రీ వస్తుంది ఇప్పుడు మనం ఈజీగా గమనించవచ్చు ఇప్పుడు ఇక్కడ టూ వచ్చింది కాబట్టి స్టార్ట్ వై త్రీ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ త్రీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం వస్తుందండి వన్ వస్తుంది సో దట్ ఈస్ వై వన్ మైనస్ వై టూ సో ఇది సూత్రం లేకపోతే ఇంకొక సూత్రం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి దాన్ని ఏమంటారు అంటే ల్యాడర్ మెథడ్ అని కూడా అంటారు సో ల్యాడర్ మెథడ్ అంటే ఏ విధంగా రాయొచ్చు అంటే నిలువ రాయొచ్చు అడ్డం కూడా రాయొచ్చు ఇలా ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ మళ్ళీ ఎక్స్ వన్ రాయండి సో దాని కింద వై వన్ వై టూ వై త్రీ అగైన్ వై వన్ ఇది మాడ్ ఇంటూ ఆఫ్ ఇది క్రాస్ మల్టిప్లేషన్ మెథడ్లో వెళ్తాము క్రిస్ క్రాస్ అంటారు సో ఈ విధంగా క్రాస్ మల్టిప్లేషన్ చేసేసి సో ఈ డైరెక్షన్ చేసేటప్పుడు ప్లస్గా తీసుకోవాలి ఈ డైరెక్షన్ మల్టిప్లై చేసేటప్పుడు మైనస్గా తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకుంటే మనకు మళ్ళీ ఇది కూడా డెల్టాకే సమానం అవుతుంది సేమ్ అవుతుంది ఇందాక నేను చెప్పినట్టు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ వన్ కామా వై వన్ కనుక మనము ఇప్పుడు మూల మార్చినట్లయితే మూల మార్చుకొని కూడా చేస్తే కూడా అది మాత్రిక నిర్ధారక రూపంలో కూడా రాయచ్చు అది అయ్యో తరగతిలో తప్పనిసరిగా మీరు లో నేర్చుకుంటారండి సో ఇంతవరకు సరిపోతుంది టెన్త్ క్లాస్ వరకు ఇదే విధంగా మూర్తి గారు మనము గణపతి గారు మనకు ఈ త్రిభుజ వైశాల్యం అనుకునే పద్ధతుల లోపల మనం పదవ తరగతిలో ఇంకొక కొత్త పద్ధతులు కూడా మనము పరిచయం చేశారు ఏది మనము ఫార్ములా అని లాంటిసారు అంటే మనము త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఈ ఎక్స్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ మూడు శీర్షాలు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు మూర్తిగా చెప్పినట్టుగా ఆ స్వాలో తోటి చేస్తున్నాము అయితే విధంగా మనం ఇంకోటి హెరన్స్ ఫార్ములా కూడా మనం పరిచయం చేసాం దాని గురించి ఒకసారి పిల్లలకి పరిచయం చేయండి ఇక్కడ మనకి నిజానికి త్రిభుజ వైశాల్యం అంటే ఇందాక మనము సతలీయాలు అని చెప్పి ఒక పాయింట్ మాట్లాడుకున్నాం మనము అవును ఈ కొలీనియారిటీ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మూడు బిందువులు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఏబీసీ అనే మూడు బిందువులు తీసుకున్నట్లయితే ఈ రెండు బిందువుల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనం అంటే ఇప్పుడు ఏబీ బీసీ ఏసీ మూడు దూరాలని కనుక్కున్నట్లయితే కనుక ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది అంటే వీ నెవర్ గెట్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ లెస్ దెన్ ఏసీ సో అయితే అక్కడ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం కాబట్టి మనకి అందులో రెండు నియమాలు ఉన్నాయి ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ ఒకటి ఏబీ ప్లస్ బీసీ ఈజీ ఈక్వల్ టు ఏసీ అనేది ఒకటి ఎప్పుడైతే ఏబీ ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ వస్తుందో దట్ లీడ్స్ టు ట్రయాంగిల్ అనమాట దాన్నే మనం ట్రయాంగిల్ ఈక్వాలిటీ అంటున్నాం అదే ఏబి ప్లస్ బీసీ ఈజీ ఈక్వల్ టు ఏసీ అని వచ్చినప్పుడు అప్పుడు ఆ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయి ఇందాక గారు చెప్పినటువంటి ఈ కండిషన్ ఉపయోగించుకుని కూడా మనం కొలీనియర్టీ ప్రూవ్ చేయొచ్చు అని చెప్పారు అంటే మనము యాక్చువల్గా ఒక ఒక తలంలో ఒక తలములో ఏవైనా మూడు బిందువులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏబీ ప్లస్ బీఈసీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఐక్వల్ టు ఏసీ ఆ నియమము ఉంటుందన్నమాట సో ఇది దానికి బేసిక్ బేసిక్గా ఇంకా త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇందాక మూర్తి గారు చెప్పినటువంటి కొన్ని పద్ధతులు చెప్పారు డిస్కస్ చేయడం జరిగింది ఇది కోఆర్డినేట్ జామెట్రీ అయితే మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఇదేంటంటే వీఆర్ స్టడీంగ్ జామెట్రీ యూజింగ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే ఇక్కడ మనం ఏం చదువుతామంటే మళ్ళీ జామెట్రీనే చదువుతాము ఇప్పుడు మామూలుగా మనకి ఎందుకనంటే మనకి జనరల్గా ఇది ఎందుకు మాట్లాడుతుంటే పిల్లలకి ఒక డౌట్ వస్తుంది సార్ అక్కడ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నారు ఇక్కడికి వచ్చినప్పటికి హాఫ్ ఇంటూ మాడలెస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ అని ఇంకొక సూత్రం చెప్తున్నారు ఇక్కడొక సూత్రం అక్కడ ఒక సూత్రం ఎందుకు ఉంది అని నిజానికి త్రిభుజ వైశాల్యం ఎక్కడైనా సరే కనుక్కునే విధానం ఒకటే ఉంటుంది బేసిక్ గాను ఇప్పుడు మనం మామూలుగా మీరు జామెట్రీలో నేర్చుకుని ఉంటారు త్రిభుజ వైశాల్యం ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది ఎప్పుడు అంటే ఒక బేసు దాని కరస్పాండింగ్ హైట్ ఇచ్చినప్పుడు ఆ ఫామ్లో వాడతాం మనం ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సపోజ్ వీఆర్ గివెన్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద లెంగ్స్ ఆఫ్ ద త్రీ సైడ్స్ ఆ త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు ఇచ్చారనుకోండి మరి అప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం ఎలాగా దానికోసమని ఈ హిరోన్స్ ఫామ్లు అనేటటువంటి డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి సో ఇందులో ఏంటంటే ఎస్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ సెమీ పెరిమీటర్ అంటే ఏంటన్నమాట హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అనమాట ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది పెరిమీటర్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అనే దాన్ని మనం సెమీ పెరిమీటర్ అని చెప్తాము సో ఈ ఎస్ అనేది సెమీ పెరిమీటర్ అవుతుంది సో జనరల్ నోటేషన్ ఏంటంటే ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు వర్టెక్స్ ఏ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఏ లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు వర్టెక్స్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ బి

శీర్షము ఏకి అంటే వర్టెక్స్ ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ లెంగ్త్ అంటే లెంగ్త్ ఆఫ్ సైడ్ బీసీస్ స్మాల్ ఏ లెంగ్త్ ఆఫ్ సైడ్ సిఏ ఈజ్ స్మాల్ బి అండ్ లెంగ్త్ ఆఫ్ సైడ్ ఏ ఇస్ స్మాల్ సి ఓకే ఇక్కడ సమ్ ఆఫ్ ద లెంగ్స్ ఆఫ్ త్రీ సైడ్స్ పెరిమీటర్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ కాల్డ్ సెమీ పెరిమీటర్ దాన్ని మనం ఎస్ అంటాం ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్ ఓకే సో అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి దిస్ ఈజ్ నోన్ ఎస్ హెరాన్స్ ఫార్ములా రైట్ ఇంకా మనకు ఈ నిరూపక జాబితాలో ముఖ్యమైనటువంటి అంశాల లోపల మనము ఒక ఇచ్చినటువంటి సరళరేఖ యొక్క వాలు వరకు మనం పరిచయం చేశాము అంటే ఒక సరళరేఖ యొక్క వాలును గురించి మనము డిస్కస్ చేసే ముందు కొంత నిజానికి ఏంటంటే పిల్లలు మనం పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని కూడా మనము తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ తర్వాత ఉన్నటువంటి డూ దీస్ ట్రై క్రమం చేస్తున్న మాత్రమే మనకు భావన అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది కానీ మనము దీన్ని గణితాన్ని నేను అంతా పీస్ పీస్గా మనము కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవడం అంటే కుదరదు యాక్చువల్గా ఒకటి లింకేజ్ ఉంటుంది సో మనకు ఈ సరళరేఖ యొక్క వాళ్ళని కనుక్కోవడానికి ఏ విధంగా కనుక్కుంటాం ఏ పద్ధతిలో కనుక్కుంటాం గారు అంటే మనం యాక్చువల్గా పదవ తరగతిలో గమనించినట్లయితే సపోజ్ ఒక రేఖ ఒక ఏ పైన రెండు బిందువులు ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ టూ కామా వై టూ సో ఫస్ట్ మొదట మనం ఇప్పుడు ఈ వాలు దీన్నే స్లోప్ అంటాం మనం ఈ డిస్కస్ చేసే ముందు యాక్చువల్గా ఏంటంటే దీని మనము వాలుతనం తెలుసుకోవాలి ఫస్ట్ మొట్టమొదట స్లాంటింగ్ వాలుతనం దాన్ని స్లాంట్ అని కూడా అనొచ్చు లేకపోతే ఇన్క్లనేషన్ అని కూడా అనొచ్చు ఇన్క్లనేషన్ కూడా అనొచ్చు అంటే ఒక రేఖ ఒక ఫోన్ కాల్ తీసుకుని హలో హలో చెప్పండి చెప్పండి హలో మీ పేరు స్కూల్ చెప్పండి

వై అక్షం తీసుకున్నట్లయితే ఉదాహరణకు ఈ రేఖ ఎక్సక్షంతో ధన దిశలో చేసే కోణం అంటారు తీటా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీటానే ఏమంటారంటే ఇన్క్లనేషన్ అని కూడా అంటారనమాట ఇన్క్లనేషన్ అంటారు తీటా ఇప్పుడు ఈ తీటాకు మనం ట్యాన్ తీటా కనుక్కున్నట్లయితే అంటే ట్యాన్జెంట్ యాంగిల్ ట్యాన్ తీటా ఈ ట్యాన్ తీటానే ఏమంటారంటే స్లోప్ ఎం అంటారు ఈ ట్యాన్ తీటాను మనం ఈ ఇప్పుడు దీనిపైన ఏమైనా రెండు బిందువులు తీసుకొని ఏ బిందువు బి బిందువు ఉదాహరణకు తీసుకుని టాన్తీటా అనేది మనం గణిస్తే ఏ విధంగా వస్తుందంటే అది వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్ వన్ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ టూ అనుకోవాలి ఇక్కడ ఉన్నప్పుడు అంటే వాలు రేఖ అయినప్పుడు మాత్రమే వస్తుంది ఎందుకంటే ఉదాహరణకు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇది వైయక్ష్యం యొక్క వాలు అడిగారు అనుకోండి నిర్వచించబడదండి అదేవిధంగా వైయక్ష్యానికి సమాంతరంగా ఉండే రేఖ వాళ్ళు కూడా నిర్వచించబడదు అదే ఎక్స్ అక్షానికి వాళ్ళు ఉందనుకోండి సున్నా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ కూడా వాళ్ళు సున్నా అవుతుంది కాబట్టి ఆ కండిషన్ ఫాలో కావాలి కాబట్టి ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ టూ అయినప్పుడు మనం వాళ్ళు కనుక్కోవడానికి సూత్రం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అయితే మన పదవ తరగతిలో ఇంత డెప్త్గా లేదండి కేవలం ట్యాన్ తీటా అదేవిధంగా వాళ్ళు కనుక్కోవడానికి సూత్రం మాత్రమే సూత్రీకరణ చేసి అది ఒక మీరు అన్నట్టు ఏంటంటే ఒక యాక్టివిటీ బేస్డ్ ద్వారా ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే మనము ఏదో నిరూపణ నుంచి నిరూపణ ద్వారా ప్రూఫ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కాదండి అక్కడ ఒక కంజెక్చర్ ఎలా ఏర్పడ్డదన్న దానికి ఒక చక్కటి ఉదాహరణతో మనకు ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన శ్రీధరాచార్య గారు చెప్పినట్టు ఏంటంటే డూ దిస్ ట్రై దిస్ థింక్ అండ్ డిస్కస్ ఇవన్నీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫైడ్ ఉన్నాయో ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్ హలో నమస్కారం సార్ మీ పేరు స్కూల్ చెప్పి తొందరగా స్కూలు బీర్కూర్ హై స్కూల్ వెరీ గుడ్ అప్పుడు డౌట్ అడగడమా సార్ ఇప్పుడు నిరూపక జామితిలో ఇప్పుడు గ్రాఫ్ గురించి ప్రాబ్లమ్స్ అడుగుతారు సార్ డిస్టెన్స్ మీద గ్రాఫ్ గురించా అవును సార్ ఓకే ఇంకో ఇంకో ఫోన్ కాల్ వేసుకున్నాం హలో మీ పేరమ్మా టీటా అంటే ఏంటి సార్ అమ్మా టీటా అంటే టీటా అంటే ఏంటి టాన్ టీటా అంటే ఏంటి టీటా అంటే ఏంటి ఓకే ఓకే రైట్ మంచి ప్రశ్న అండి రైట్ ఇప్పుడు మనం ఒకటి లంబకోణ త్రిభుజాన్ని తీసుకొని ఇది ఏ బి సి అనుకుందాము ఈ తీటా అనుకుంది అంటే తీటా అనేది యాక్చువల్గా ఏంటంటే కోణాన్ని గుర్తించేటువంటి మనకు ఒక గ్రీక్ భాషలోని అక్షరం అండి మీరు గమనించవలసింది ఏంటంటే గ్రీక్ భాషలోని ఒక అక్షరం తీటాతోనే కాదు అవసరమైతే మీరు ఆల్ఫా బీటా గామ అనేటువంటి అక్షరాలతో కూడా కోణాన్ని సూచించవచ్చు సాధారణంగా మనం మొట్టమొదటి ఏం చేస్తామంటే తీటా అనేటువంటి ఒక గుర్తు తీసుకుంటాము కాబట్టి ఇది ఒక గుర్తు ఇప్పుడు మీరు టాన్ తీటా అన్నారు కాబట్టి ట్యాన్ తీటా అంటే నిర్వచనం ఏంటంటే మనము ఈ లంబకోణ త్రిభుజంలో తీసుకున్నట్లయితే ఈ తీటాకు ఎదురుగా ఉన్నటువంటి ఒక భుజం ఏంటి అపోజిట్ సైడ్ ఏబీ ఈ తీటాకు ప్రక్క భుజం ఏంది ఆసన్న భుజం అడ్జస్టెంట్ సైడ్ బీసీ ఏబీ బై బీసీగా మనం నిర్వచిస్తాం ఇది దీనివల్ల ఏసీ అనే స్థలం వాళ్ళు కూడా కరుకొస్తా అదే వాళ్ళు కూడా ఇట్లే రైట్ అయితే ఏబీ అనేది వై టూ మనము ఈ కార్యక్రమం ముగించే ముందు చిన్నగా పిల్లలు అడిగారు ఏంటంటే ఒక నిరూపక జాబిత్రో బిందువులు ఉపయోగించి గ్రాఫ్ ద్వారా కరుక్కోవచ్చు అన్నారు నాచురల్గా అంటే వాళ్ళ సమస్య నాకు ఇది కాదనిపిస్తుంది ఏంటంటే బిందువులను ఉపయోగించి మనం సమాంతర అని రాంబస్ అని నిరూపిస్తాం చూడండి అయితే వాటి యొక్క బిందువులు కూడా కావచ్చు ఉండొచ్చు ఇలాంటివి గ్రాఫ్ ద్వారా నిరూపించవచ్చు ఇలాంటివి గ్రాఫ్ ద్వారా నిరూపించడం అంటే ఇక్కడ నిరూపణ అనేది ఏంటంటే మనము గ్రాఫ్ అనేది కేవలం మనకి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది దృశ్యీకరణకు ఉపయోగపడుతుంది తప్ప దాన్ని నిరూపణ అని చెప్పడానికి అవకాశం ఉండదు మనం ఎప్పుడైతే మనము ఒక సమాంతర చతుర్భుజం అని రుజువు చేయాలి లేదా ఒక దీర్ఘచతురస్త్రమని రుజువు చేయాలి అని అన్నప్పుడు దాని ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాల గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గ్రాఫ్ మీద ఆ పాయింట్స్ని ప్లాట్ చేసుకున్న తర్వాత కూడా ఆ ధర్మాలను బేస్ చేసుకుని ఈ ధర్మాలన్నీ కూడా ఇక్కడ వర్తిస్తున్నాయి కాబట్టి మనము దీన్ని తీసుకోవచ్చు అని చెప్పగలుగుతాం కానీ అది చెప్పాలి అంటే మొట్టమొదటి ధర్మాలన్నీ స్పెసిఫై ఉంది కేవలం బిందువులు పెట్టేసి ఇది రాస్తే ఎగ్జాక్ట్లీ సో మనము ఈ రేఖీయ నిరూపక రేఖ రేఖాగణంలోని సమస్యలు సాధించాలంటే భావనలు కూడా తప్పనిసరిగా పిల్లలకు అవగాహన సో ఉపాధ్యాయులకు అందరికీ కూడా సూచన ఏంటంటే ఈ నిరూపక రేఖగణం కానీ విజువలైజేషన్ ద్వారా పిల్లలు చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు పిల్లలు మంచి ఇంట్రాక్షన్ జరిగింది ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మరి మనము నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు